నిరసితుల తరపున మా సమస్య ఏందంటే అసలు రాష్ట్రంలోనే ఒక గమ్మత్తైన సమస్య అది భూమి మాదే గుంజుకుంటున్నారు పోలీసుల చేత మమ్మల్ని కొట్టిస్తున్నారు అసలు ఇది భారతదేశంలో ఇలాంటి పరిస్థితి జరుగుతుందో జరగదో నాకు తెలియదు కానీ మొన్నటికి మొన్న మా ప్రాంతానికి కేటీఆర్ సార్ గారు రావడం జరిగింది ఆయన భూమి పూజ చేయడానికి వస్తే కనీసం రైతులు భూమి ఇచ్చిన రైతులు చూసి అక్కడ మాకు ఏమన్నా హామీలు ఇస్తాడా మా బతుకు తెరువు చూపిస్తాడా మమ్మల్ని ఏమన్నా దారి చూసి బతికే ముందు మా పిల్లలకు కానీ మా కుటుంబాన్ని కానీ పోషించుకోవడానికి ఏమన్నా చెప్తారని చూడడానికి పోతే గ్రామ గ్రామాల్లో 2-300 మంది పోలీసుల నుంచి మహిళలు కూడా చూడకుండా విపరీతమైన లాఠీచార్లు చేసి జైల్లో పడేసి చివరికి సాయంత్రం వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం నేను ఒకటే చెప్తున్నా ఈరోజు రాష్ట్రంలో మీరు ఎంతటి రైతులపైన కక్ష కట్టుకున్నారో మా రైతుల మీద నిమ్స్ భూ నిర్వసిత రైతుల మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బకు త్వరలోనే దానికి ఖచ్చితమైనటువంటి గుణపాఠం చెప్తాం ఏ అధికార అహంకారంతో మా రైతుల మీద పడ్డ లాఠీ దెబ్బలు కొట్టించినవో అదే అహంకారాన్ని బాబా సాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ ఓటు హక్కు ద్వారా నీ రాజ్యాన్ని నీ రాజ్యాధికారాన్ని కూల్చకపోతే మా జైరాబాద్ నిమ్స్ భూ నిర్వసితుల రైతుల బిడ్డలవే కాదని నేను మీకు మనం చెప్తున్నా ఎందుకంటే మహిళలు పాపం ఎందరు మంది కాళ్ళు నడవడానికి వస్తలేవు అసలు ఆ పరిస్థితి చూస్తే మొన్న చాలా మంది విలేకరులు వచ్చిర్రు చూసినా కనీసం అది తెలువే మొత్తం టీవీల ప్రసారం చేయడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళని అంటే ప్రతి ఒక్కరూ ఏంటంటే రైతులకు అంతటి ఇది చూస్తున్నారు పోలీస్ అన్నలు రాష్ట్రంలో మీరు ఏమన్నా టిఆర్ఎస్ పార్టీకి సేవ చేయాలనుకుంటే మీకు దండం పెడతా సేవ చేసుకోండి ఎందుకంటే మీరు దేశానికి రక్ష అంటాము మేము రైతులు దేశానికి అన్నం పెట్టేవాళ్ళం కానీ మేము మిమ్మల్ని ఎంత గౌరవిస్తామంటే ప్రతి క్షణం జై జవాన్ అంటాం కానీ మీరు మాత్రం మా రైతులకు అన్నం పెట్ట రైతులకు ఒక దరిద్రుల మాట విని ఒక అహంకారం ఒక పార్టీకి సంబంధించిన అడ్డమైనటువంటి దీనికోసం ఈరోజు మా రైతులను కొట్టడం అనేది చాలా తప్పు సార్ నేను పోలీస్ వ్యవస్థకు ఒకటే కోరుతున్నా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మీరు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈరోజు డ్యూటీలు చేస్తున్నారు రైతులు అమాయకులు వాళ్ళకు భూమి తప్ప మరి వాళ్ళకు సేన్ తప్ప బావి తప్ప ఇల్లు తప్ప ఏం తెలియదు దయచేసి నేను చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకందరికీ మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అనేది చాలా ఘోరమైనది నేను సార్ గారు కూడా చాలాసార్లు మాకు సార్ అండగా ఉండి ఆశప్ప సార్ కానీ కోదండం సార్ కానీ మాకు అండ ఉండి ఈరోజు మేము ఈరోజు మా భూమిని కనీసం మా దగ్గర ఇంకా పంట పండించుకొని తినగలుగుతున్నాం అంటే వీళ్ళ దయనే నేను ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు వచ్చారు వెంకటరెడ్డి సార్ గారు వాళ్ళందరూ మాకు ఉండండి సార్ మా రైతులు చాలా భయంగా ఉన్నాము కనీసం భూమి పోతే ఆత్మహత్య తప్ప మళ్ళీ ఏం లేదు మాకు దారి మా కనీసం మా గ్రామ రైతులు హైదరాబాద్ కూడా చూడనటువంటి వాళ్ళు కూడా ఈరోజు మా ఊర్లో ఉన్నారు మాది కర్ణాటక చివరి ప్రాంతం అసలు అక్కడ ఉన్నటువంటి అమాయక రైతులకు కనీసము ఒక ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా బతుకుదామంటే కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంది మీరందరే మాకు శ్రీరామ రక్షగా అయి మమ్మల్ని కాపాడాలని నేను అందరికీ వేడుకుంటున్నాను.